1923వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత తుగ్లక్ సైన్యాలు చాలా తక్కువ కాలంలోనే ఆంధ్రదేశాన్నంతటిని ఆక్రమించాయి. ఓరుగల్లు కోట దగ్గర జరిగిన చివరి యుద్ధములో ప్రతాపరుద్రుడు బందీగా చిక్కడంతో ఓరుగల్లు కోట జునాఖాన్ వశమైంది. జునాఖాన్ ప్రతాపరుద్రుని ఢిల్లీ పంపాడు. మార్గం మధ్యలో అతడు నర్మదా నదిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నాడని విలస శాసనం తెలుపుతోంది. ప్రతాపరుద్రుని మరణం తర్వాత అతని కుటుంబీకులు బస్తర్ అడవులలోకి వెళ్లిపోయారు. దాంతో జునాఖాన్ ఓరుగల్లును పూర్తిగా ఆక్రమించి సుల్తాన్పూర్ అని నామకరణం చేసి తుగ్లక్ సామ్రాజ్యములో అంతర్భాగం చేశాడు. తర్వాత తెలంగాణ ప్రాంతమంతా జయించడానికి ఒక పెద్ద సైన్యాన్ని పంపాడు. ఆ సైన్యం తెలంగాణ ప్రాంతాలన్నీ జయించి సుల్తాన్ స్వాధీనంలోకి తెచ్చింది. దాంతో తెలంగాణ అంతటా సుల్తాన్ అధికారం స్థిరపడింది. ఆ తర్వాత అతడు కాకతీయ రాజ్య భాగాలన్నింటినీ తన ఆధిపత్యంలోకి తెచ్చుకోవడానికి అన్ని దిక్కులకు తుగ్లక్ సైన్యాలను పంపాడు. ఒక సైన్యం కోస్త ఆంధ్రను జయించడానికి పంపాడు. ప్రతాపరుద్రుని మరణం తర్వాత వివిధ ప్రాంతాలను పాలించిన కాకతీయ ప్రతినిధులు స్వతంత్రం ప్రకటించి ఉండవచ్చు. వారిని అదుపులోకి తెచ్చి కాకతీయ సామ్రాజ్య భాగాలన్నింటినీ తన ఆధిపత్యం కిందకు తెచ్చుకోవడానికి జునాఖాన్ ఆంధ్రదేశంలోని అన్ని దిక్కులకు సైన్యాలు పంపినట్లుగా కనిపిస్తోంది. ఆ విధంగా దాడికి పంపిన ఒక సైన్యం కోస్తాంధ్ర దేశంపై దండెత్తింది. ఆ సైన్యం మార్గం మధ్యలోని నిడదవోలు లేక నిరవద్యపురం కోటను జయించింది. తర్వాత రాజమహేంద్రవరంపై దండెత్తి దానిని కూడా ఆక్రమించి ఆ ప్రాంతాలన్నీ ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపింది. ఈ దండయాత్ర కాలంలో రాజమహేంద్రవరం ప్రధాన వీధిలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి దానిని మసీదుగా మార్చి దాని ముఖద్వారంపై పర్షియా భాషలో శాసనం రాయించబడింది. ఈ శాసనం 1324 సెప్టెంబర్ 10వ తేదీన వేయించబడింది. హలో ప్రియమైన మిత్రులారా, ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ రూపంలో ఒక కామెంట్ చేయండి. ఇవే మాకు ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తాయి. థ్యాంక్స్. ఈ మసీదు నేటికి చెక్కు చెదరకుండా ఉంది. ఇదే నేటి రాజమండ్రి పట్టణం ప్రధాన వీధి మధ్యలో ఉన్న పెద్ద మసీదు. ఇది ఒకప్పుడు హిందూ దేవాలయం అని రుజువు చేస్తూ ఆలయ ముఖద్వారం, మసీదు లోపల ఉన్న దేవాలయ స్తంభాలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. ఈ మసీదు ముఖద్వారంపై వేయించిన పర్షియన్ శాసనం ఉలుగ్ ఖాన్ అనే తుగ్లక్ సేనాధిపతి రాయించినట్లు ఉంది. కనుక కోస్తాను జయించడానికి బయలుదేరిన తుగ్లక్ సైన్యానికి ఉలుగ్ ఖాన్ అనే సరదారుడు నాయకత్వం వహించాడని స్పష్టపడుతోంది. ఈ ఉలుగ్ ఖాన్ తుగ్లక్ రాజకుమారుడైన జునాఖాన్ అని భావించబడింది. ఘియాజుద్దీన్ సుల్తాన్ అనే అతనే రాజమహేంద్రవర దుర్గపాలకునిగా నియమించాడు. ఈ శాసనం కోస్తాలో ఘియాజుద్దీన్ తుగ్లక్ అధికారం ఏర్పడిందని స్పష్టంగా తెలుపుతోంది. రాజమహేంద్రవర ఆక్రమణతో ఉత్తరాంధ్ర వరకు వ్యాపించి ఉన్న కాకతీయ రాజ్య భాగాలన్నీ తుగ్లకల అధికారం కిందకి వచ్చాయి. 1324వ సంవత్సరానికి చెందిన ఘియాజుద్దీన్ తుగ్లక్ నాణేలు ఏలూరు సమీపంలో లభించాయి. కోస్తాంధ్ర దేశంలో తుగ్లక్ పరిపాలన ఏర్పడిందని ఈ నాణేలు కూడా రుజువు చేస్తున్నాయి. రాజమహేంద్రవరాన్ని ఆక్రమించిన తర్వాత తుగ్లక్ సైన్యం జాజి నగరంపై దండెత్తినట్లు ముస్లిం రచనలు తెలుపుతున్నాయి. త్రిలింగ దేశాన్ని జయించిన తర్వాత జునాఖాన్ జాజి నగరంపై దండెత్తి కొల్లగొట్టాడని ముస్లిం చరిత్రకారులు స్పష్టంగా రాశారు. ఒరిస్సాను ముస్లిం రచయితలు జాజి నగరంగా పేర్కొన్నారు. ఈ కాలంలో కళింగ దేశాన్ని భానుదేవుడు పాలించాడు. తుగ్లక్ సైన్యాలు భానుదేవుణ్ణి ఓడించి 40 ఏనుగులను బహుమానంగా పొంది విజయంతో తిరిగి వచ్చినట్లు చెబుతున్నాయి. కానీ భానుదేవుని వారసుడైన 2వ నరసింహుని శాసనం భానుదేవుడు ముస్లిం సైన్యాలను ఓడించి తరిమేసినట్లు తెలుపుతోంది. ఏదేమైనా రాజమహేంద్రవర ఆక్రమణ తర్వాత తుగ్లక్ సైన్యాలు ఒరిస్సాపై దండెత్తాయని స్పష్టంగా అంగీకరించవచ్చు. అలాగే ఒరిస్సా వరకు ఉన్న ఆంధ్రా కోస్తా అంతా తుగ్లకుల వశమైందని కూడా భావించవచ్చు. నెల్లూరు మొదలగు దక్షిణాంధ్ర ప్రాంతాలను జయించడానికి జునాఖాన్ మరొక తుగ్లక్ సైన్యాన్ని పంపించినట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలో నెల్లూరు సీమను ముప్పడి నాయకుడు పాలించాడు. అతని పాలన తర్వాత నెల్లూరు ప్రాంతాన్ని ముస్లింలు పాలించినట్లు ఒక చాటుపద్యం తెలుపుతోంది. కనుక దక్షిణాంధ్రను జయించడానికి పంపిన తుగ్లక్ సైన్యం నెల్లూరును ఆక్రమించి ఉండవచ్చు. తర్వాత తుగ్లక్ సైన్యం ఇంకా దక్షిణంగా పురోగమించి కంచి వరకు ఉన్న ఆంధ్ర ప్రాంతాన్నంతటినీ ఆక్రమించింది. ఆ కాలంలో కంచి ప్రాంతాన్ని శంభువరాయ అనే వంశం వారు పాలించినట్లు తెలుస్తోంది. వీరు ప్రతాపరుద్రుని సామంతులు కావచ్చు. వీరి రాజధాని కంచి. పడేవీడుకు రాజగంభీర దుర్గం అని కూడా పేరుంది. కంచి తర్వాత
తుగ్లక్ సైన్యాలు మధురపై దండెత్తాయి. ఉత్తరాంధ్ర స్వాధీనం కాగానే ఒరిస్సాపై దండెత్తినట్లు దక్షిణాంధ్ర ఆక్రమణ పూర్తి కాగానే తుగ్లక్ సైన్యం తమిళదేశములోని మధుర రాజ్యంపై కూడా దండెత్తింది. అతి ప్రాచీన కాలము నుంచి మధుర రాజ్యాన్ని పాండ్యులు పాలించేవారు. గణపతి దేవుని కాలంలో పాండ్యులు అద్వితీయ శక్తివంతులుగా రూపొంది కాకతీయ రాజ్యంపై దండెత్తి ముత్తుకూరు యుద్ధములో గణపతి దేవుణ్ణి ఓడించారు. తర్వాత రుద్రమదేవి వారిని ఓడించి తరిమేసింది. ప్రతాపరుద్రుని కాలంలో పాండ్య సింహాసనము కోసం సుందర పాండ్యుడు వీరపాండ్యులు తగువులాడి చివరికి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్కు లొంగిపోయారు. వారసత్వ కలహాలతో బలహీనమై ఉన్న పాండ్య రాజ్యాన్ని తుగ్లక్ సేనలు సునాయాసంగా జయించాయి. అక్కడ పాండ్య వంశాన్ని తొలగించి జనాఖాన్ జలాలుద్దీన్ అషన్సా అనే సరదారుని మధుర గవర్నర్గా నియమించాడు. బహుశా మధురపై దండెత్తిన తుగ్లక్ సేనకు జలాలుద్దీన్ నాయకత్వం వహించి ఉంటాడు. ప్రాంతీయ రచనలు సామాన్య శకం 1323లో ఢిల్లీ నుండి వచ్చిన ముస్లిం సైన్యాలు మధురను జయించినట్లు స్పష్టంగా తెలుపుతున్నాయి. కనుక ఓరుగల్లును ఆక్రమించిన సంవత్సరంలోనే తుగ్లక్ సైన్యాలు దక్షిణాంధ్రపై దండెత్తి నెల్లూరు కంచిలను జయించుకుంటూ మధురను ఆక్రమించాయని భావించవచ్చు. 1328వ సంవత్సరం నాటికే నెల్లూరు మాబార్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యములో భాగాలయ్యాయని అబ్దుల్లా వాసఫ్ రచన తెలుపుతోంది. మధుర తెలంగాణలు తుగ్లక్ సామ్రాజ్యములు రెండు రాష్ట్రాలయ్యాయి. దేవరగిరి వజీరైన మాలక్ బుర్విన్ ఉద్దీన్ తెలంగాణకు అధిపతి అయ్యాడు. పరిపాలనలో అతనికి సహాయంగా ఓరుగల్లులో మాలిక్ మక్బూల్ నాయబ్ వజీరుగా నియమింపబడ్డాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 23 రాష్ట్రాలలో మాబారు కూడా ఒకటని బారాని అనే ముస్లిం చరిత్రకారుడు రాశాడు. మధుర రాజ్యాన్ని ముస్లిం చరిత్రకారులు మాబార్ అని వ్యవహరించేవారు. 1327వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చినప్పుడు అతని సామ్రాజ్యంలో ఉన్న 23 రాష్ట్రాలలో మాబారు లేక మధుర కూడా ఒకటని పేర్కొనబడింది. కనుక కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించిన వెంటనే మధుర పాండ్య రాజ్యాన్ని కూడా జునాఖాన్ జయించి తుగ్లక్ సామ్రాజ్యంలో భాగం చేశాడని పండితులు అభిప్రాయపడ్డారు. ఈ విజయాలతో యావదాంధ్రదేశం 1323-24 సంవత్సరం నాటికి తుగ్లక్ సామ్రాజ్యంలో అంతర్భాగం అయ్యింది. ఆంధ్రదేశాన్ని జయించిన తర్వాత జయించిన ప్రాంతాలపై తమ ఆధిపత్యాన్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి జునాఖాన్ ఆంధ్రదేశంలో తుగ్లక్ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. వివిధ ప్రాంతాలలో ఉన్నత పదవులలో అమీరులు మాలిక్లు మొదలగు ముస్లిం సర్దారులను నియమించాడు. ఇతర సిబ్బందిని కూడా ఏర్పాటు చేశాడు. అంతకపూర్వం అమల్లో ఉన్న కాకతీయ పరిపాలనా పద్ధతులను పూర్తిగా తొలగించేశాడు. కీలక ప్రాంతాలలో ముస్లిం సైన్యాన్ని నిలిపాడు. దాంతో ఆంధ్రదేశం మొత్తం పూర్తిగా తుగ్లకులకు తలవంచింది. దక్షిణ భారతదేశంలో క్రమబద్ధమైన ముస్లిం పరిపాలనను మొట్టమొదట ప్రవేశపెట్టినవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అంతకపూర్వం దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టిన మొదటివాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అతడు విజేత కూడా. కానీ దక్షిణ భారతదేశాన్ని ఢిల్లీ సామ్రాజ్యంలో కలపాలనే కోరిక అతనికి లేదు. కప్పాలతో తృప్తిపడ్డాడు. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ అలాగాక తాను జయించిన ప్రాంతాలన్నీ ఢిల్లీ సామ్రాజ్యంలో ఉండాలని తలచి కాకతీయ మధుర కంపిలి రాజవంశాలను తొలగించి ముస్లిం గవర్నర్లను నియమించి వారి ప్రాంతాలను సామ్రాజ్యంలో కలిపేశాడు. దక్షిణ దేశాన్ని అదుపులో పెట్టడానికి తన రాజధానిని దౌలతాబాదుకు మార్చి దానికి కబ్బాత్ ఈ ఇస్లాం అని పేరు పెట్టాడు. డోమ్ అంటే డోమ్ ఆఫ్ ఇస్లాం అని అర్థం. కానీ ఆ పేరు నిలవలేదు. తిరిగి దౌలతాబాద్గానే పిలవబడింది. సుల్తాన్ దక్షిణ భారతదేశంలో తాను జయించిన ప్రాంతాలన్నింటినీ 5 రాష్ట్రాలుగా విభజించాడు. అవి దేవగిరి, తిలింగ్, ద్వారసముద్రం, కంపిలి, మాబార్. రాష్ట్రాన్ని ఇక్లిం అని పిలిచేవారు. ఇక్లింకు అధిపతిని అంటే రాష్ట్ర గవర్నర్ను వలీ అనేవారు. ఇక్లింను మదీనాలుగా విభజించారు. మదీనాలు మళ్ళీ 2 రకాలు, షహర్లు, షిక్లు. షహర్లు అర్బన్ డిస్ట్రిక్స్, సిక్లు రూరల్ డిస్ట్రిక్స్. వీటిపై అధికారులను సిక్దార్ అని పిలిచేవారు. సిక్దార్లకు పరిపాలనలో తోడ్పడడానికి అమీళ్లు లేక నాజీములు అనే ఉద్యోగులను నియమించారు. సిక్లు తర్వాత 100 గ్రామాలు గల మరొక పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసి వాటిని సదహ్లని పేరు పెట్టారు. సదహల్పై అమీరాని ఈ సదహి అనే అధికారిని నియమించారు. ఈ అమీరాణీలు కేవలం పన్నులు వసూలు చేసే అధికారులే కాదు, వారికి సైన్యాధిపతులు కూడా. ఈ విధంగా ఏర్పడిన ఉద్యోగి దళాన్ని అమీర్లు అనేవారు. రాష్ట్రాధిపతులైన వలీ, షిక్,
అధిపతి అయిన సిగ్ధార్లు ప్రజలకు కనిపించేవారు కాదు. కింద తరగతి ఉద్యోగులు ప్రజల వద్దకు వచ్చేవారు. వారేమిటో ప్రజలకు తెలియదు. ఈ విధంగా తాము ఎరిగిన నూతన పరిపాలనా విధానం 1323 నుండి 25 సంవత్సరాల మధ్య దక్షిణ దేశ ప్రజలపై హఠాత్తుగా విధింపబడింది. అందువల్ల పరిపాలనా పరంగా అగమ్యగోచర పరిస్థితులు తటస్థించాయి. అలాంటి స్థితిలో చిన్న తరగతి ముస్లిం ఉద్యోగులు సైనికులు ప్రజలపై దారుణ కృత్యాలకు పాల్పడ్డారు. సైన్యాధిపతులను అమీర్ ఉల్ ఉమ్మా అనేవారు. అన్ని ప్రాంతాలకు అవసర సమయాలలో సైన్యాలను త్వరగా చేర్చడానికి బారీబర్ దారాన్ అనే ప్రత్యేక సేనాధిపతులు నియమింపబడ్డారు. దేశంలోని అన్ని ముఖ్య కేంద్రాలు ముస్లిం సైనికులతో నింపబడ్డాయి. దాంతో ఆంధ్రదేశంలో పూర్తిగా ముస్లిం సైనిక పరిపాలన ఏర్పడింది. ముస్లిం సర్దారులు ఆంధ్రదేశంలో సాంప్రదాయకంగా వచ్చే అన్ని విధానాలను తారుమారు చేశారు. ధనం కోసం రైతులు పేదలు ధనవంతులు అనే భేదం లేకుండా ప్రజలను పీడించారు. రైతులపై విపరీతమైన పన్నులు విధించి క్రూరంగా వసూలు చేశారు. పూర్వం బ్రాహ్మణులకు రాజులు ఇచ్చిన అగ్రహారాలను లాక్కున్నారు. అనేక మంది బ్రాహ్మణులను గోవులను వధించారు. కళ్ళు తాగడం, గోమాంసం భక్షించడం, స్త్రీలపై అత్యాచారాలు చేయడం, బ్రాహ్మణులను వధించడం నిత్య కృత్యాలయ్యాయని విలస శాసనం వర్ణించింది. అనేక దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. కొన్నింటిని మసీదులుగా మార్చారు. దేవాలయాలకు పూర్వం రాజులు ఇచ్చిన ఈనాములను ఆక్రమించారు. కొన్ని దేవాలయ ఈనాములను మసీదుల పరం చేశారు. హిందువులు నాశనం చేయడమే వారి ధ్యేయంగా ప్రవర్తించారు. ముస్లిం పాలనలో ఆంధ్ర ప్రజలు అనుభవించిన కడగళ్లను విలస శాసనం వర్ణించగా ద్రవిడ దేశంలో ద్రవిడ ప్రజలు ద్రవిడ కాంతలు అనుభవించిన దుర్భర జీవితాలను గంగాదేవి మధుర విజయం వర్ణించింది. విలస శాసనంలోని 21వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు అప్పటి ప్రజలు అనుభవించిన బాధలను దయనీయ గాథలను కళ్ళక కట్టినట్లు చిత్రించింది. ప్రతాపరుద్రుడనే భానుడు అంతర్హితుడు కాగా దేశంలో తురుష్క అంధకారం వ్యాపించింది. ప్రతాపరుద్రుని చేత తరిమివేయబడి అధర్మం శత్రువులైన యవనలను చేరి ఉండవచ్చు, లేకపోతే తిరస్కరులతో పాటు నిరాటంకంగా ఎలా విజృంభించగలిగింది? దేశం యవనాక్రాంతమైన తర్వాత ధనికులు పావులైన తురుష్కుల చేత ధనం కోసం ఎలా పీడించబడిందో తెలిసింది. పారసీకులను చూసిన వెంటనే కొందరు ప్రాణాలు వదిలారు. ద్విజులు తమ యజ్ఞకర్మలను వదులుకున్నారు. దేవప్రతిమలు సమస్తం భగ్నాలయ్యాయి. చిరకాలంగా మహాపండిత భక్తాలైన అగ్రహారాలు దేవమాన్యాలు అపహృతాలయ్యాయి. పాపులైన యవనులు వ్యవసాయం చేసేవారి పంటలను బలత్కారంగా లాక్కున్నారు. రైతు కుటుంబాలన్నీ నాశనమయ్యాయి. అందువలన ధనవంతులు దరిద్రులు భేదం లేకుండా పోయింది. ఆ మహావిపత్కాల సమయంలో ప్రజలకి ఇది తన ఆస్తి అని, ఇది తన భార్య అనే భావం పూర్తిగా నశించిపోయింది. కళ్ళు తాగాలి, గోమాంసం భక్షించాలి, బ్రాహ్మణులను చంపించాలి, ఇది యవనాదముల వృత్తి. వాళ్ళ వ్యాపారం ఇలా ఉంటే ఇంకా భూమి మీద ప్రాణకోటి జీవించేదెలా? ఈ విధంగా రాక్షసుల వంటి ఈ తురస్కరుల వలన పీడింపబడిన త్రిలింగ దేశాన్ని రక్షించే వారెవరో తెలియక కార్చిచ్చు చుట్టుకున్న అడవిలాగా ప్రజలు పరితపించిపోయారు. ఆ స్థితిలో ప్రజలను దేశాన్ని రక్షించడానికి విష్ణుహంసతో ముసునూరి ప్రాలనాయకుడు అవతరించాడు అని విలస శాసనం వివరించింది. ఆంధ్రదేశం పరిస్థితి ఇలా ఉండగా పాండ్యరాజ్యాన్ని ఆక్రమించిన తర్వాత తురుష్కురులు తమిళదేశంలో జరిపిన అత్యాచారాలను గంగాదేవి తన మధురా విజయం అనే సంస్కృత కావ్యంలో వర్ణించింది. దేవాలయాలు పాడుబడ్డాయని, తమిళ కన్యలను చెరపట్టి ఈడ్చుకెళ్లారని, ధనాన్ని కొల్లగొట్టారని తమిళుల దీనస్థితిని వర్ణించింది. ఆనాడు దక్షిణ దేశంలో కొల్లగొట్టిన ధనరాశులను ముస్లిం చరిత్రకారులు వర్ణించారు. ఆంధ్రదేశంలోని వజ్రకరూరు నుండి వజ్రాలు బంగారం, తమిళదేశం నుండి ముత్యాలు, మైసూరు నుండి ఏనుగు దంతాలు చందనం ఒంటిలిపై వేసుకుని ఢిల్లీకి పోయారు. ఓరుగల్లులో వారికి మనుగుల లెక్కలో బంగారం వజ్రాలు రత్నాలు ఆభరణాలు లభించాయట. దక్షిణ భారతదేశ హిందువులపై తుగ్లక్ సైన్యాలు ప్రదర్శించిన క్రూరత్వం, సామాన్య ప్రజలపై జరిపిన మారణకాండ, స్త్రీలపై జరిపిన అత్యాచారాలు చరిత్రలో కనీ విని ఎరిగినవి. దేవాలయాలపై జరిగిన దాడులు, హిందూ మతానికి జరిగిన అపహాస్యం ప్రతి హిందువులో తీవ్రమైన ద్వేషం కలిగించి ప్రతీకార జ్వాలలను రేకెత్తించాయి. ఈ ప్రతీకార జ్వాలలే దక్షిణ భారతదేశ స్వాతంత్ర ససుర పోరాటాలుగా మారి స్వల్ప వ్యవధిలో దక్షిణ దేశం నుండి ముస్లిములను పారద్రోలాయి. అలాంటి స్వాతంత్ర సమరం మొట్టమొదట ఆంధ్రదేశంలో ప్రారంభమైంది. 1323 నుండి 1325 వరకు ఈ 2 సంవత్సరాలు ఆంధ్రదేశం తుగ్లకుల భయంకర పరిపాలనలో మగ్గిపోయింది. ఈ 2 సంవత్సరాలు ముస్లింల పరిపాలనకు ఆంధ్రదేశ ప్రజలు భయభ్రాంతులయ్యారు. ఎలాగైనా ఈ ముస్లిం పాలన నుండి బయటపడాలని ప్రతి ఆంధ్రుడికి గాఢమైన కాంక్ష కలిగింది.
కలిగింది. ఆంధ్రదేశంలో తుగ్లక్ అధికారాన్ని అంతం చేయాలని తీవ్ర ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తత్ఫలితంగా తుగ్లక్ సామ్రాజ్యాధికారంపై 1325వ సంవత్సరంలో ఆంధ్రదేశం స్వతంత్ర సమరాన్ని ప్రకటించింది. ఈ స్వాతంత్ర సమరాన్ని ప్రారంభించిన వారే కమ్మసేనానులైన ముసునూరి ప్రాలయ కాపయ్య నాయకులు. 1325వ సంవత్సరంలో వారికి ముస్లింలను పారద్రోలడానికి తగిన అవకాశం లభించింది. 1325వ సంవత్సరంలో తుగ్లక్లు వ్యతిరేకంగా బెంగాల్లో తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటును అణచడానికి వెళుతూ జియాజుద్దీన్ తుగ్లక్ తన కుమారుడైన జునాగాను ఓరుగల్లు నుండి ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశించి తాను బెంగాల్పై దండెత్తాడు. జునాఖాన్ తండ్రి ఆజ్ఞ ప్రకారం ఢిల్లీ వెళ్తూ తన స్థానంలో మాలిక్ బుర్హాన్ ఉద్దీన్ అనే సరదారుని దేవగిరి ఓరుగల్లుపై అధిపతిగా నియమించాడు. అతనికి సహాయంగా ఓరుగల్లులో మాలిక్ మక్బూల్ అనే మరొక సరదారుణ్ణి వజీరుగా నియమించాడు. ఇతని అసలు పేరు నాగయ్య గన్న. ఇతనిని కన్ను అని కూడా పిలిచేవారు. ఇతడు ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లు కోట రక్షకుడు, కటక పాలకుడు అని కూడా అనేవారు. చివరి యుద్ధంలో ఇతడు ముస్లింల వైపు చేరి ప్రతాపరుద్రుని వాటమికి తోడ్పడ్డాడు. కనుక జునాఖాన్ అతనిని ముస్లింగా మార్చి తన సేనాధిపతులలో ఒకడగా చేర్చుకున్నాడు. జునాఖాన్ ఢిల్లీ వెళ్లే సమయంలో నాగయ్య గన్నను అంటే మాలిక్ మక్బూలును ఓరుగల్లు అధిపతిగా నియమించాడు. దాంతో అతడు తెలంగాణకు పరిపాలకుడయ్యాడు. అతడికి కాకతీయ రాజ్య రహస్యాలన్నీ తెలుసని, కనుక అతడు రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతాడని జునాఖాన్ ఆశించాడు. జునాఖాన్ ఢిల్లీ వెళ్లి తండ్రిని చంపి సింహాసనం ఎక్కాడు. ఆ సమయంలో అతడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. కనుక అతడు ఓరుగల్లు రాజ్యంపై దృష్టి పెట్టలేకపోయాడు. దానిని ఆసరాగా తీసుకొని అతని బలహీనతలు కూడా తెలుసు గనుక మాలిక్ మక్బూల్ వెంటనే 1325వ సంవత్సరంలో స్వాతంత్ర సమరాన్ని ప్రకటించాడు. వీరోచితంగా పోరాడి ఆంధ్రదేశాన్ని ముస్లిం పాలన నుండి విముక్తి చేశాడు. ఇది ఆంధ్రదేశంలో తుగ్లక్ల పరిపాలనా విధానం. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మన దేశ చరిత్రని, మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము. అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం. కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు. వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి. మీకు తెలిసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. మీరు మా ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్.